ఈరోజు మనం కామన్గా వందల్లో ఎనభై శాతం మంది తలనొప్పి జ్వరం అంటారు తలనొప్పి అన్నది యూజువల్గా ఫ్రాంటల్ అంటే ఫ్రంట్ యొక్క భాగము ఆక్సిపిటల్ అంటే బ్యాక్ యొక్క భాగముతో పాటు తిప్పడం లాంటి అవస్థలు వస్తాయి యూజువల్గా జనరల్గా దీనిలో మల్టిపుల్ కారణాలు ఉంటాయి ఒకటి మానసిక వ్యధ రెండోది శారీరక ఇబ్బందులు మూడోది కొన్ని బేసిక్ కాజెస్ అంటే బ్రెయిన్ లోపల కానీ బ్రెయిన్ పైన కానీ రక్తనాళాల వలన కానీ లేకపోతే కండ్రాల వలన కానీ ఈ తలనొప్పి అంటూ వస్తుంది తలనొప్పి వచ్చినప్పుడు మనము కంగారు పడకుండా కొన్ని మానసిక ఇబ్బందులతోటి తలనొప్పి ఉంటే సింపుల్గా ఒక పది పదిహేను నిమిషాలు పడుకోగలిగితే కొంతమందికి మానసిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి పదిహేను ఇరవై నిమిషాల నుంచి హాఫ్ అన్ అవర్ నిద్రపోతే తప్పకుండా తగ్గే అవకాశం ఉంటుంది ఎవరికైతే యూజువల్గా అన్యూజువల్గా నిద్ర రాకుండా నొప్పి పెరిగిపోయి పోట్లు తలనో పోట్లు వచ్చినట్టు ఉంటే దగ్గరలో ఉన్న డాక్టర్ని కానీ కలవడం జరుగుతుంది ముఖ్యంగా బ్రెయిన్ లోపల కొన్ని ప్రక్రియల వలన అంటే అది ఎన్సెఫలైటిస్ అండ్ ఇన్ఫెక్షన్ కావచ్చు ట్యూమర్స్ గడ్డలు కావచ్చు ఆర్ ఇంపల్సెస్ కణాలలో ఇంపల్సెస్ డిస్టర్బ్ అవటం వలన కావచ్చు పార్కిసోనిజం వలన కావచ్చు ఇంకా చర్మం పైన ఉండే గడ్డల వలన కావచ్చు రక్త పోటు వలన కావచ్చు డయాబెటిక్ వలన కావచ్చు రక్తలాళాలు బ్లాక్ అయినప్పుడు కావచ్చు బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వడం వలన కావచ్చు హెడ్ ఇంజరీ వలన కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా వంద కారణాలతో తలనొప్పి రావడం అవకాశం ఉంది ఏది ఏమైనా ఇనిషియల్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వీలైనంతవరకు బేసిక్ తలనొప్పి వచ్చినప్పుడు సమయం ఒక గంట ఒక హాఫ్ అన్ అవర్ వరకు హాయిగా పడుకొని ప్రయత్నం చేయాలి ఆ నిద్ర వలన కూడా కొంత స్ట్రెస్ స్టిమ్యులేషన్స్ తగ్గిపోయి తలనొప్పి తగ్గే అవకాశం ఉన్నది ఇలా తగ్గకపోతే యూజువల్గా అది నెక్ రిలేటెడ్ ప్రాబ్లమా హెడ్ రిలేటెడ్ ప్రాబ్లమా అనేది కూడా ఇంపార్టెంట్ ఉంటుంది ఇనిషియల్గా ఇంట్లో లినిమెంట్స్ కానీ ఆయింట్మెంట్స్ కానీ తలకు రాసుకొని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి కావాలంటే ఒక ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ మిల్లీగ్రామ్స్ వరకు పారాసెటమాల్ అనే ట్యాబ్లెట్ కూడా తీసుకుంటే సింపుల్ ప్రాబ్లమ్స్ అయితే తలనొప్పి తగ్గే అవకాశం ఉంటుంది పడుకోవడం లినిమెంట్స్ కానీ ఆయింట్మెంట్స్ కానీ తలకు రాసుకోవడం చల్లటి గుడ్డ తల కట్టుకోవడం బేసిక్ పారాసెటమాల్ టాబ్లెట్ ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ మిల్లీగ్రామ్స్ వరకు వేసుకోవడం డిస్టర్బెన్సెస్ లోని చోట ఉండడం ప్రాణాయామం కానీ మెడిటేషన్ కానీ యోగా లాంటివి ప్రాక్టీస్ చేయడం ఇవన్నీ చేసినా తలనొప్పి తగ్గకపోతే తప్పకుండా దగ్గరలో ఉన్న డాక్టర్ని కలిసి నెక్ వలన ఈ తలనొప్పి వస్తుందా హెడ్ వలన ఈ తలనొప్పి వస్తుందా అన్నది కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ద్వారా తెలుసుకొని దాన్ని తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు